கரிசல் நிலம் திருத்தி கழனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ் நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதிரு. அந்தரிக்கு நமஸ்காரம். இன்னைக்கு அம்ம சங்கமம் சம்பத் குமார் மாட்டேன் அந்தரு பாகுண்டாரா. இப்படி மன அன்னி உள்ளல்லான மகாசங்கல்பம்ன்ற ஒரு நிகழ்ச்சி பெற்றச்சுன்னு தரிசனம் ஏற்கனவே ஒரு நிகழ்ச்சி பெற்றி அந்த நிகழ்ச்சியினுடைய ரிசல்ட் பாகுண்டேன். சமீபால ஒரு நிகழ்ச்சி மகாசங்கல்பம் உடல்பேட்டில் பெற்றுட்டுமே அந்திரு எதிர்பார்த்தோடு வச்சினாரு ஒரு திருப்தி அந்திரு போயினாரு. தான் அடுத்து ஒரு நிகழ்ச்சி மட்டும் செய்து முடிச்சே சட்டநீதியை முடிச்சது எனக்கு லேது. ஆனால் ரிசல்ட் பாகுண்டே அம்மாவுக்கு பூர்ண சந்தோஷம் உண்ட பசிப்பிடலும் ஒரு சங்கல்பத்தோடு போயினாரு. நேன் ஐஏஎஸ் தான் காக போயேன் அப்படின்ற பதி 20 பிடல் வச்சுனாலும் பூரா மனசுல ஒரு எதிர்காலால நீ ஒரு பெத்த அதிகாரி தான் காவாலா அப்படின்ற ஒரு எண்ணம் அடிப்படைன்னு மன கலக்கு செய்து முடிச்சுட்டான பெருமை மன கம்மவார் கல்ச்சுரல் அகாடமிக்கு உண்டாதி. தானுக்கு அடுத்து ஆ விசேஷானிக்கு வச்சின பெத்தல் నిండ బిసిగా ఉండేవాళ్ళు, బిజినెస్ ఉండేవాళ్ళు, తోట తోటి చూసేవాళ్ళు, పెద్ద పెద్ద నిర్వాహం చూసుకుండేవాళ్ళు, మన గుడి తలవర్లు నిండామని వచ్చిన్నారు. వాళ్ళ వాళ్ళ దగ్గర మనం ఏం చెప్తామంటే అన్న ఇది ఇట్టనే ఉడిసేదానికి లేదని ఇట్టనే మనం పెద్దది చేసుకోవచ్చు అంటే వాళ్ళ కూడా మాట్లాడినప్పుడు అది సంబంధంగా కమ్మవారు కల్చరల్ అకాడమీ అటువంటి ఆరంభించి ఒక తలే ఒక నిర్వాహానికి వణికి వచ్చి మన తమిళనాడులో ఉండే కుగ్రామాలు ఉండాలి సరే ఆడాడు ఉండే బిడ్డలు కానీ మహాసంకల్పం నిగల్చిన మనం అందరూ పరవలు కొనికి పోవాలంట పెద్దలు ఆశపడినారు. అది మహాసంకల్పం అంటే ఏమిటి ఇప్పుడు చూడొచ్చు. ఏ ఒక కార్యం చేయాలన్నాను కూడా సంకల్పం చేయాలా. ఆ సంకల్పం అంటే ఏమిటంటే ఉరుదిముళి ఎడుతుకొళ్ళుదల్ అటువంటి అర్థం. ఒక చిన్న పని కూడా ఒక సంకల్పం కావాలా. ఈ పని నేను చెయ్యబోయాను, దీన్ని నేను చదవబోయాను అంటే అనేది ఒక సంకల్పం. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే మహాసంకల్పం వాళ్ళకేనుడే మిగ ముఖ్యమైన ముడి పెట్టే ఒక కాలం ఇది. ఆ టీనేజ్ని చెప్పాము కదా 18, 19, 20, 21 ఆ వయసుదా ఒక కుళపమైన కాలం. ఏం చదవబోయాము, ఏమి మనం కాబోయాము అంటేనే దాని ఏదంటే మీకు తేవలేన ఇన్ఫర్మేషన్స్ నిండా ఏడాడినా ఉండి వచ్చినా ఉండు. ఆ తేవలేన ఇన్ఫర్మేషన్స్ నిండా మీకు వచ్చేదాని నుంచి మీరు ఏం కాబోయేమో అటువంటి ఒక టార్గెట్ పెట్టేదానికే మీరు మిస్ చేసేసారండి అయితే అనేది ఒక సూళ్ళ. అందుకనే పొదువుకు తెలిసింది ఏదో ఒక చదువు ఏదో ఒక ఉద్యోగం అది కాదు. మహాసంకల్పం పెద్ద అధికారికి రావాలా, ఒక కలెక్టర్కి రావాలా, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి రావాలా, ఒక మానిలాలనే మిగ అధికారతోడని కూడి ఒక పదవికి రావాలంటే సంకల్పం సారు అయితే మహాసంకల్పం కావాలా. మహాసంకల్పం అంటే ఏమిటి ఇప్పుడు చూడొచ్చు. ఈ మహాసంకల్పం అంటే అనేది ఒక పన్పాటు పైర్చి. ఆ పన్పాటు పైర్చి ఎంతనో బయట దేశాలని చూసుకుంటే సెమినార్ అటెండ్ అనే పేర్లను కౌన్సిలింగ్ అటెండ్ అనే పేర్లు ఇది సాధారణ నడిచే విషయం దా. అయితే మనం ఏం చేసామంటే ఈ మహాసంకల్పం అంటే అనే నిగల్చిని వాళ్ళు కూడా ఆన్మీకాన్ని కలంది ఒక పుదు వడివంగా నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఏంటంటే అబ్బామ్మకు పాదపూజ చేయాలా, అబ్బామ్మ మిమ్మల్ని ఆశీర్వాదం చేయాలా, దానికి వెనక మీకు ఒక మనసులో తెలివి వచ్చేస్తుంది. ఏంటంటే అబ్బామ్మను కూకండ పెట్టి పాదానికి అడిగి బొట్టు పెట్టి ఉదిరి పూకళ్ళని చేయిలు పెట్టుకుని ఒక మంత్రం మనం చెప్పచ్చు. మన ఒక మంత్రం ఉండాలి ఏమిటంటే మొదలు 20 మంత్రం అబ్బాను గురించిన ఓ పెరుమై అబ్బ ఓరు అబ్బనుడి అరుమై ఏమిటో మీకు తెలిసిందిదా ఉండాలి, మీకు అడగడం వల్ల మీకు జ్ఞాపకం చేసేదాని కోసరం. అడుగుతూ 20 వరిల అమ్మను బట్టి మీకు తెలిసినేదాని కోసరం ఆ మంత్రాలు ఎట్ట వచ్చినట్టే తాయి తందై పాదం పోట్రి దయై మిగుంద తాయే పోట్రి తనకుళ్ళే ఎన్నై వైత్తు కాత తాయ్ పాదం పోట్రి అంటే అమ్మను గురించి ఒక సార్ వార్త వచ్చు. దాంట్లో ఇంకా కురిపుగా ఉదిరత్తై పాలాయి మాట్రి ఉణవన తందాయి పోట్రి ఇది పెద్ద ఉన్మే అట్ట అమ్మర్ పెరుమే అబ్బను బట్టి మీకు మాకు జ్ఞాపకం చేసి వచ్చే విధంగా ఆ మంత్రాలు మీకు వచ్చినా వచ్చుకునే ఉండు. దానికి అడుతుంది అబ్బా మమ్మల్ని ఆశీర్వాదం చేశారు. ఆ ఆశీర్వాదం అనేది మిగ వెంట పెద్ద ఒక గొప్పతనమైన ఒక విషయం. వడ ఇండియాలని చూసి వింటే పెద్దాళ్ళని చూస్తే వాళ్ళు మొదల కాళ్ళని అంటి మొక్కేసి అందుకు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అడుగుతారు ఏమిటి అడుగుతారు. అట్ట సరాసరిగా ఉన్న ఒక ఇది ఈడ తమిళనాటులో తెన్నిండియాలో అరసీల సూళ్ళని సరి లేకుండా పోను ఆ అబ్బామ్మను మొక్కేది అంటే ఒక విషయమే లేకుండా పోయా. దానికోసం ఇప్పుడు మహాసంకల్పం చెప్పి అబ్బ అమ్మకును బిడలకును ఉండే ఒక నడువులో బంధాన్ని బలం చేసుకునేమో చేసినా కనుక మీకు ఒక ఇదే మహాసంకల్పం ఏమిటంటే ఏదో చదివేసి ఏదో పనికి వచ్చేది కాదు, సిక్కిన సీటుకు పోయేదో సిక్కిన చదువు చదివేసి ఏదో సరాసరికి కోసేది కాదు, మిగ ఉయర్ంద పదవి. ఆ పదవికి రావాలంటే మీకు ఏదో ఒక గుర్తు కావాలా. ఆ గుర్తు ఏమిటంటే ఒక అడయాళం ఏమిటంటే ఒక పేన, ఓ మంచి వెలలు ఒక పేన. ఆ పేనాన్ని మీరు చూసేటప్పుడన్నీ మీకు ఏం మనసులో పడాలంటే
పెద్ద చదువు చదువుతూ పెద్ద ఉద్యోగానికి వస్తూ గ్రీనింగ్ లో సైరాన్ చేసే గెజెటెడ్ ఆఫీసర్గానే వస్తూ అటువంటి ఒక సంకల్పం ఎత్తైనప్పుడు ఆ పేనాను మీరు చూసేటప్పుడే గ్యాప్ మీకు వచ్చినే ఉండాలా. డాక్టర్ అబ్దుల్ కలాం సార్ చెప్పినారు కదా కనవు గానంగా ఆ కణ విద్య. ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ అనక 1.5 వర్షం మీరు చదివే యూపీఎస్సి ఈ కాలంలో మీ మనసులోగా అదిదా నేను నేను ఓ కలెక్టర్దా కాబోయాను నేను ఓ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్దా కాబోయాను ఓ పెద్ద మిగ ఉయర్ంద అధికారిగా రాబోయాను అంటే ఒక ఎన్న మీ మనసు కూడా వ్యాపించి ఉండాలా. ఏది చేసినాలు దానికి సాధకమైన ఒక ముయర్చిగా ఉండాలా, ఏది చదివినాలు దానికి సాధకమైన ఒక ముయర్చిగా ఉండాలా. తొడంతు మీరు ముయర్చి చేసుకునే ఉండేటప్పుడు మీరుదా కలెక్టర్ మీరుదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పి ఇట్ట పెద్ద ఉద్యోగానికి వచ్చేదానికైనా ఒక ఆన్మీక పన్పాటు పయిర్చి ఇది కుటుంబ అమైది కుటుంబ ఒట్టుమై కుటుంబంలో ఒక పారపక్షం లేని ఒక తన్మ మనకు జాస్తి రావాలంటే ఈ మహాసంకల్పం నిగల్చిన మనం అన్ని ఇంటికాడ చేయాలా, అందరి బిడ్డలకి ఈ వాయిపు కలగజేసి ఇవ్వాలా అటంటదా మనం ముయర్చి చేసి ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీ మూలంగా మన పేరెంటాల గుడిలో ఉండే తలైవర్లు నిర్వాహకులు అన్ని ఒట్టు చేరి ఒక నిరసిని మనం డిజైన్ చేసి ఉండము. ఆ డిజైన్ చేసిన నిగల్చికి మనం అందరూ ఒట్టు ఉండి దీన్ని పెద్ద అడవులు కొనుక్కుపోవాలా. మనకు అమెరికా మన తాత పార్టీ ఉన్న ఒక వాళ్ళకి తరానికి మన తాత పార్టీ వాళ్ళ అబ్బా అమ్మ ఒక 4 తలముదలు ముందర మనం ఎట్టుంటేమో ఆ ఎడవకు సమూహ మర్యాద తోడుగా ఒక సమూహ పురలాధార మర్యాద తోడు మనం ఉండాలంటే అడుతూ వచ్చే ఒక సూళ్ళలో ఇంకా ఉండేదాన్ని కూడా ఇంకా బాగా రావాలా, దానికి మీ ఉదవి కావాలా, దీనికి ఏదన్నా మీరు చెయ్య ముడిచినా మీరు ధారాళం చెయ్యాలా. ఇంకా మీ దగ్గర వేణుగోలు చెప్పాను మన పేరెంటల్ గుడికాడ ఏదన్నా విశేషం నడుస్తుంటే ఆ విశేషంతో వీడియో పదివు ఇప్పుడు నేను అయ్యో మన ఈమెయిల్ ఐడి నేను దీంట్లో పెట్టుండాను ఆ ఈమెయిల్ ఐడికి మీరు అంపండా మన గుడికాడ మన యూట్యూబ్ ఛానల్ దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు అందరూ తెలుసుకొని మన బిడ్డలు పల్టాల్లో ఆడ ఎడన్న స్పోర్ట్స్లా అకాడమీస్లా ఏదైనా పరిస్థితి తీసుంటే ఒక సాధన నిండా బిడ్డలు ఉన్నారు మన బిడ్డలు వాళ్ళ సాధన మన కుటుంబాలు అందరూ తెలుసుకోవాలని తెలిస్తుంటే మన బిడ్డలు చేసిన సాధన ఏమిటని కురిపుతోడుగా మన ఈమెయిల్ ఐడిలో మీరు పెట్టండి దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మేట మనం అన్ని ఒట్టు ఉండి మనం ఉయర్వు కోసం మన వలర్చి కోసం మనం అందరూ పాటుపడాలంటే వేణుగోలు కూడా అందరూ చేరి పాటుపడచ్చు రెండాంటి పిలిచి ఈ వీడియో దీంతో నిలిపినాను. ఇంకా అడుగుతా ఒక పదివులు వేరే విషయాన్ని బట్టి మీ కూడా నేను మాట్లాడాను. అందరికీ నమస్కారం, నిండా సంతోషం.